ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సంధ్యని పెళ్లి చేసుకుంటేనే నేను సంతోషంగా ఉంటాను, లేదంటే ఈ లోకంలోనే ఉండను. అమ్మా, ఈ విషయంలో అన్నయ్య నిర్ణయమే కాదు, నా నిర్ణయం కూడా అదే. అక్షయ్ని తప్ప నేనెవర్ని పెళ్లి చేసుకోను. అలా కాదని వేరే సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలని చూసినా ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. నాన్న నాకు హనీకి దొంగ పెళ్లి జరిపించాలనుకుంది. అక్షయ్ లైఫ్లో సంధ్యని సైడ్ చేసి అక్షయ్కి దీపకి పెళ్లి జరిపించాలని. అది ఎలాగూ జరగలేదు. కనీసం ఈ గొడవల సదుమనికి ఎంతవరకైనా వెయిట్ చేయమ్మా. మీరు అనుకున్నట్టుగానే మా పెళ్ళిళ్ళు జరుగుతాయి. నా మాట కూడా అదేనమ్మా. ఏంటండి ఇదంతా? మీరు కూడా మౌనంగా ఉంటే ఎలా? వాళ్ళు మన మాట ఏమింటారు? ఇంట్లో శుభకార్యాలు ఆగిపోయి పిల్లల పిచ్చివాళ్ళలా తిరుగుతుంటే బంధువులకి ఊళ్ళో వాళ్ళకి మొహం చూపించలేకపోతున్నాను. ఇప్పటి వరకు జరిగింది చాలదా? ఇంద్రాణి గారికి ఎదురెళ్ళి పరువుతో పాటు ప్రాణాలు కూడా పోగొట్టుకోవాలా? రేణుకా, పిల్లల భవిష్యత్తు గురించి నువ్వే కాదు నేను ఆలోచిస్తున్నా. కానీ మనం ఏం చేయాలన్నా దానికి అడ్డుగా ఇంద్రాణి ఉంది. ఆవిడ అడ్డు తొలగిస్తేనే మనం అనుకున్నది జరుగుతుంది.